రెండు నెలల మండప పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయం శుక్రవారం తెరుచుకోనున్న వేళ 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా కేరళలో భారీ ఎత్తున ఆందోళనలు జరగడం సహా ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మండల పూజ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై కేరళ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి పినరై విజయన్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి హాజరైన భాజపా కాంగ్రెస్ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని నిర్ణయించినట్టు భేటీ తర్వాత ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. సెప్టెంబర్ 28 ఇచ్చిన తీర్పును మార్చేందుకు కోర్టు నిరాకరించిన నేపథ్యంలో దాన్ని పాటిస్తామని వెల్లడించారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూనే తీర్పునకు వ్యతిరేకంగా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. కోర్టు అనుమతి నేపథ్యంలో ఈ నెల 17 శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నట్లు భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ తెలిపారు. తన రాక సందర్భంగా ఏదైనా సంఘటన జరిగితే దానికి కేరళ ప్రభుత్వానిదే బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.